శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాల్టి తారీఖు 2 మే 2022 వరదాత తండ్రి మనకి ఇవాళ ఇచ్చినటువంటి వరదానం నిర్మానత యొక్క విశేషత ద్వారా సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వుల మాననీయ భవ నిర్మానత యొక్క విశేషత ద్వారా సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వుల మాననీయ భవ వివరణ అందరి ద్వారా గౌరవం ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము నిరహంకారులుగా అవ్వడము చూడండి మనం లైఫ్లో నిజంగా మనస్ఫూర్తిగా ఎవరిని రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళని ఒక్కసారి మీ కళ్ళ ముందు తెచ్చుకోండి అది ఎవరైనా అవ్వచ్చు లౌకిక అలౌకిక వృత్తి వ్యాపారం ఫ్రెండ్స్ ప్రవృత్తిలో వారు ఎవ్వరు టీచర్ అక్కయ్యలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎవరినన్నా మనం మనస్ఫూర్తిగా గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళల్లో అన్నిటికన్నా మనకి ఏ గుణం ఆకర్షించింది వారి యొక్క నిరహంకారిత ఏ ఆత్మలైతే సదా స్వయాన్ని నిర్మాణ చిత్తులమనే విశేషత ద్వారా నడిపిస్తారో వారు సహజంగా సఫలతను పొందుతారు నిర్మానులుగా అవ్వడమే స్వమానము ఎప్పుడైతే మనం స్వమానంలో ఉంటామో అప్పుడు మనకి ఈ అసత్యపు జూట్ మాన్ షాన్ మీద కోరిక ఉండదు మన స్వమానంలో ఎప్పుడైతే మనం ఉండమో అప్పుడే వాళ్ళు గౌరవించాలి వీళ్ళు గౌరవించాలి అనుకుంటాం ఎందుకు మన స్వయాన్ని మనం గౌరవించుకోవటం లేదు కాబట్టి ఆ వెలితి ఉన్న కారణంగా మనం అది ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం బయట నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఎవరైతే నిజంగా స్వమానంగా ఉంటారో నిర్మాన్ అంటే వాళ్ళు ఎవరూ కూడా వీళ్ళు నన్ను పలకరించారా వీళ్ళు నాకు కుర్చీ వేశారా నన్ను ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టారా ఇలాంటివి వాళ్ళకి పట్టవు నిర్మానులుగా అవ్వడం అంటే వంగడం కాదు కానీ తమ విశేషత మరియు ప్రేమ ద్వారా వంచడం మనం నిరహంకారులుగా ఉంటే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు వంగిపోతారు మన విశేషతలని మన ప్రేమని పంచినప్పుడు వాళ్ళు వంగిపోతారు వర్తమాన సమయానుసారం సదా మరియు సహజ సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు ఇదే మూలాధారం ప్రతి కర్మ సంబంధము మరియు సంపర్కంలో నిరహంకారులుగా అయ్యేవారే విజయీ రత్నాలుగా అవుతారు సో ఎంతెంత మనం ఎందులో ఉండాలంట కర్మ సంబంధ సంపర్కాల్లో ఎంతెంత అయితే మనం నిరహంకారులుగా అవుతామో అప్పుడు మనం విజయీ రత్నాలుగా అవుతాం స్లోగన్ జ్ఞాన శక్తిని ధారణ చేసుకుంటే విఘ్నాలు దాడి చేసేందుకు బదులు ఓడిపోతాయి జ్ఞాన శక్తిని ధారణ చేసుకుంటే విఘ్నాలు దాడి చేసే బదులుగా ఓడిపోతాయి ఇప్పుడు ఇవాల్టి అవ్యక్త ఇషారా పత్రపుష్ప నుంచి మీ యొక్క ఒక కంటిలో ముక్తిధామము అంటే మన స్వీట్ హోమ్ ఉండాలి రెండో కంటిలో జీవన్ముక్తిధామము అనగా స్వర్గము ఇమిడి ఉన్నాయి మీ ఇల్లు మీ రాజ్యము మీకు ఎదురెదురుగుండా కనిపిస్తూ ఉంటాయి బయట ప్రజలు హాయ్ హాయ్ అని అరుస్తూ ఉంటూ ఉంటారు కానీ మేము చనిపోయాము అయ్యో ఏదో అయిపోతుంది అని అరుస్తూ ఉంటారు కానీ మీరేమంటారు మా మధురమైనటువంటి ఇంట్లో మా మధురమైన రాజ్యంలో మేమున్నాము అనుకుంటారు మా ఇల్లు మా రాజ్యము ఈ ఖుషీలో మీరు నిత్యం నాట్యం చేస్తూ ఉంటారు వారు అరుస్తూ ఉంటారు మీరు తోడుగా వెళ్తారు సో బాబా చివరి సమయం యొక్క సీన్ చూపిస్తున్నారు అక్కడ వాళ్ళు అయ్యో 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 అని అరుస్తూ ఉంటే మనకేంటంట ఒక కంట్లో ముక్తిధామము ఇంకొక కంట్లో జీవన్ముక్తిధామం కనిపిస్తాయి కానీ ఆ ప్రాక్టీస్ మనకి ఎక్కడి నుంచి ఉండాలి ఈ సమయం నుంచి ఉండాలి ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ఇషారాలు ఓం శాంతి